తెలుగుదేశం పార్టీ నాడు నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల కోసం స్థాపించిన పార్టీ ఇది తెలుగువారి పార్టీ అని వెలిగెత్తి చెప్పిన రోజులవి అయితే రోజులన్నీ ఒకలా ఉండవు బళ్ళు ఓడలవచ్చు ఓడలు బళ్ళు అవచ్చు ఓసారి అధికారంలో ఉన్న పార్టీ సడన్ గా ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు మరలా అధికారంలోకి తెచ్చుకోవాలంటే ఒక్కోసారి అందుకు నాయకత్వ మార్పు కూడా అవసరమే అవుతుందేమో ఇప్పుడు తేదేపాలో ఆ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారని పార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు మరి ఆ మాట నిజమవుతుందా ఎన్టీఆర్ రాకతో పార్టీకి పూర్వ వైభవం వచ్చి తీరుతుందా తెలుగుదేశం పార్టీలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయని జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అనేక మంది పార్టీలోకి రాబోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందన్నారు టీడీపీ కోసం అందరూ కలిసి పనిచేయాలని సామాజిక వర్గాలు ప్రాంతాల వారీగా ఎందరో పార్టీలోకి వస్తున్నారని చెప్పారు పార్టీని కాపాడుకునేందుకు అందరూ కలిసి శ్రమించాలని పిలుపునిచ్చారు అయితే ఇప్పుడు గోరంట్ల మాటలు వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో గోరంట్ల వ్యాఖ్యలు అటు పార్టీలో కూడా చర్చనీయాంశమయ్యాయి అయితే చాలా కాలంగా ఎన్టీఆర్ పై ఎంతో మంది రాజకీయ వ్యాఖ్యలు చేసినా తాను మాత్రం ఎప్పుడూ స్పందించకపోవడం తెలిసిందే అయితే ప్రస్తుతం తేదేపాకి నాయకత్వ మార్పు అవసరం లేదని నాయకులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే సరిపోతుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు తేదేపా అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలుగా చలామణి అయిన నేతలకు చాలా మందికి వ్యాపారాలున్నాయి ప్రస్తుత ప్రభుత్వం వారి దృష్టిని ఆ నేతల వ్యాపారాలు వారికున్న అప్పులు లొసుగులపై పెట్టడంతో వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు మరికొందరైతే తేదేపాలో మంత్రి పదవులు అనుభవించి కూడా ఇప్పుడు అధికార పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు వారు గనక వారి వ్యాపారాలు కాస్త పక్కన పెట్టి కార్యకర్తలకు అండగా నిలబడితే మాత్రం పార్టీకి ఈ గతి పట్టి ఉండేది కాదని చెబుతున్నారు నాయకులు వెనకడుగు వేస్తుంటే పార్టీ అధినాయకత్వాన్ని మార్చినా పార్టీ పగ్గాలు తీసుకువెళ్లి వేరే వారి చేతిలో పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని వారంటున్నారు ఇలాంటి వారి మాటలను బట్టి చూస్తే పార్టీలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక తారక్ విషయానికే వస్తే ఆయన అభిమానుల నుండి అలాగే కొంతమంది తేదేపా కార్యకర్తల నుండి కూడా అనేక మార్లు పార్టీ ప్రస్తావన వచ్చినప్పటికీ వాటికి సమాధానం చెప్పి చెప్పకుండా చాలా తెలివిగానే ఎస్కేప్ అయ్యారు ఇక ఈ మధ్య కాలంలో ఓ ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కేకలు వేయడంతో వారిని వారించారు కూడా అయితే పార్టీకి తన అవసరం ఉందని అనిపిస్తే తప్పక ఆ రోజు తాను ఉంటానని తన దైవం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి తాను కూడా ఒక కార్యకర్తనే అని చెప్పేవారు కానీ సడన్ గా సీనియర్ నేత బుచ్చయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరినీ ఆలోచనలో పడేశాయి ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే మరి చినబాబు సంగతేంటి అని కొంతమంది చర్చించుకుంటున్నారు చంద్రబాబు తన వారసుణ్ణి సీఎం చేయాలని అనుకోవడం లేదా అని గుసగుసలాడుకుంటున్నారు మరికొందరైతే లోకేష్ కి అంత రాజకీయ గ్లామర్ లేదని చెబుతున్నారు అయితే ఒకప్పటితో పోల్చుకుంటే పబ్లిక్ స్పీచ్ల్లో మాట్లాడడం కానీ పొలిటికల్ కౌంటర్లు వేయడంలో కానీ లోకేష్ కూడా ఆరితేరిపోయారు మొదట్లో ట్విట్టర్ ద్వారా కౌంటర్లు ఇచ్చిన లోకేష్ ఆ తరువాత మీడియా ముఖంగానే మంత్రులను కడిగి పారేస్తున్నారు ఇక సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే విషయం గురించి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలి సినిమా తారలు ప్రచారాలకు వెళ్ళినా పొలిటికల్ మీటింగులకు వెళ్ళినా జనం ప్రభంజనంలా వస్తారు కానీ ఓట్లు మాత్రం రాలవు అది పవన్ కళ్యాణ్ విషయంలో రుజువైంది ఇసుక వేస్తే కింద పడనంత మంది జనం వచ్చినా ఈవీఎంలో మాత్రం ఓట్లు పడలేదు జనసేనకి ఈ విషయంలో చిరంజీవి మాత్రం కాస్త బెటర్ అనిపించారు అటు వైఎస్ఆర్ ఇటు చంద్రబాబు లాంటి ఉద్దండులు ఉన్నప్పటికీ తాను గెలిచి మరికొంతమందిని గెలిపించుకుని అసెంబ్లీలోకి అడుగు పెట్టగలిగారు అయితే ఇటువంటివన్నీ చూసిన తరువాత కూడా ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు అప్పగించినంత మాత్రాన తేదేపా అధికారాన్ని కైవసం చేసుకోలేదేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంకొంతమంది వాదన మరోలా ఉంది తెలుగుదేశం పార్టీ సంస్థాగతమైన పార్టీ అని ఆ పార్టీకి క్షేత్రస్థాయి నుండి అభిమానులు ఉన్నారని వారి ఆదరణతో సత్ఫలితం దక్కుతుందని చెబుతున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా సినిమాల పరంగా మంచి జోరు మీద ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ సినీ గ్లామర్ కూడా తోడవుతుందని ఆశిస్తున్నారు
అందులోను పెద్ద ఎన్టీఆర్ కి వీరాభిమాని కావడం ఆయన అభిమానులు కూడా తారక్ ని ఆరాధించడం ప్లస్ పాయింట్ అవుతోంది. నందమూరి వారు స్థాపించిన పార్టీ అనుకోని పరిస్థితుల్లో నారా వారి చేతుల్లోకి వెళ్ళింది. మరి ఆ పార్టీ తిరిగి నందమూరి వారి చేతుల్లోకి వస్తుందంటే పూర్వపు అభిమానులు నేతలు కూడా తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరి సీనియర్ నేతలు సెలవిచ్చినట్టు రామ పట్టాభిషేకం జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.